ఈరోజు మనము ఈ మణికట్టు నొప్పి, బొటన వేలు సైడ్ వచ్చే నొప్పి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కండిషన్ ని మనము డీక్వైర్వెన్స్ టినోసైనోవైటిస్ అంటాము. హాయ్ అండి, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మన హాస్పిటల్ కరీంనగర్. సో ఈ కండిషన్ లో మామూలుగా రొటీన్ గా ఎక్కువ బొటన వేలు కానీ, రిస్ట్ వర్క్స్ ఎక్కువ చేసే వాళ్ళు, మొబైల్స్ ఎక్కువ వాడే వాళ్ళు, డయాబెటిక్, షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనము ఈ మణికట్టు యూజ్ చేసి బొటన వేలుతో ఎక్కువ వర్క్ ఏదైతే చేస్తుంటామో వాళ్ళకి కామన్ గా వచ్చే కండిషన్. సో ఈ కండిషన్ లో మామూలుగా మనకి మూమెంట్స్ ని వచ్చే ఈ కండలు ఉంటాయి, టెండాన్స్ అంటాము. ఇక్కడ ఈ టెండాన్స్ అన్ని డిఫరెంట్ వేళ్ళకి డిఫరెంట్ పాస్ అవుతా ఉంటాయి. సో 6 కంపార్ట్మెంట్ లాగా వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళే ఈ టెండాన్స్కి వచ్చే ప్రాబ్లమే ఈ కండిషన్. సో ఈ టెండాన్స్, రెండు కండలు ఏవైతే టెండాన్స్ ఉంటాయో, అబ్డక్టర్ పాలసీస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పాలసీస్ బ్రేవిస్ అంటాము. సో ఈ రెండు టెండాన్స్కి ఈ మనకి చిన్న ఒక షీత్ లాగా ఉంటుంది, ఎక్స్టెన్సర్ షీత్. ఆ షీత్ అనేది దాని కింద నుంచి మనకి టెండాన్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఈ టెండాన్ పైన కూడా ఒక సైనోవెల్ షీత్ అంటాం, టెండాన్ షీత్. ఆ షీత్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల ఈ బొటన వేలు ఇక్కడ బేస్ దగ్గర కొద్దిగా వాపు రావడము, ఓకే, పెయిన్, వాపు ప్లస్ నొప్పి కొద్దిగా ఇట్లా మన పైన మోచే వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అన్నది ఈ కండిషన్లో. సో కామన్గా ఇది ఎట్లా క్లినికల్ డయాగ్నోజ్ చేస్తామంటే, ఈ బొటన వేలుని లోపలికి అనేసి మిగతా వేలు దీనిపైన పెట్టేసి ఇలా లోపల వైపు అనడంలో పెయిన్ అనేది బాగా ఇక్కడ రావడం అనేది అయితే ఉంటుంది అన్నట్టు. సో దీన్ని మనం ఫింకిల్స్టన్ టెస్ట్ అంటాము. ఈ టెస్ట్ ద్వారా దీన్ని డయాగ్నోజ్ చేస్తాం క్లినికల్గా. వేరే టెస్ట్లు అంటే ఎక్స్రేలో మనకి ఇది మనము మజిల్ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లం కాబట్టి ఎక్స్రేలో మనకేం ఏర్పడదు. సో నార్మల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, ఆ స్కాన్లో మనకి టెండాన్ షీత్ అనేది థికెన్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ థికెనింగ్ అవ్వడం అనేది తెలుస్తూ ఉంటుంది. సో వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత మనము దీన్ని బిగినింగ్ స్టేజ్లో అయితే కామన్ అనాలజిక్ పెయిన్ కిల్లర్స్ వాడడము, ఓకే, తర్వాత ఐస్ ప్యాక్ అప్లై చేయడము, దాంతోపాటు కొద్దిగా ఫిజియోథెరపీ, IFT కానీ టెన్స్ అప్లై చేయడం, అలాంటి వాటి వల్ల మనం దాదాపు క్యూర్ చేయొచ్చు. అలా కూడా రిలీఫ్ లేదంటే అప్పుడు నెక్స్ట్ మనం ఈ ఏదైతే ఇన్ఫ్లమేషన్ బాగా పెయిన్ ఉన్న ఏరియాలో చిన్న స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చుకోవడం, దాని ద్వారా మనం 80-90% అలా రిలీవ్ అవుతాయి. అప్పటికీ రిలీఫ్ లేదంటే మనము చిన్నగా ఈ డే కేర్ ప్రొసీజర్ లాగానే చిన్న ఇన్సిజన్ ఇచ్చుకొని ఏదైతే థికెన్ అయిందో, సైన్ టెండాన్ పైన సీత్ ఏదైతే థిక్ అయిందో అది మనం రిలీజ్ చేయడం చేస్తాము. దానివల్ల ఈ మజిల్ టెండాన్స్ అనేది ఫ్రీ అయ్యి మూమెంట్స్ అనేది నార్మల్ రావడం అయితే ఉంటుంది, పెయిన్ ఫ్రీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం అంత కంగారు పడే ప్రాబ్లం కాదు. మామూలుగా రెగ్యులర్ బాగా యూటిలైజ్ చేయడము, హ్యాండ్స్, ఈ తంబు బాగా యూజ్ చేయడం, మొబైల్స్ కానీ, తర్వాత ఈ బాగా లేడీస్లలో బాగా హ్యాండ్ బాగా యూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, మెయిన్గా రైట్ సైడ్. సో అంత భయపడే ప్రాబ్లం కాదు. మెయిన్గా అయితే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.